దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియమైన దేవుని పిల్లలకు కృపా వాక్యం వింటున్న పిల్లలందరికీ మరి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా మరి ప్రభు మాటలు మనందరం విందాం ప్రభు సన్నిధికి సమకూరి దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలని మనం వింటున్నాం దేవుని చిత్తం ఏమై ఉన్నదో మరలా మనం కలుసుకొని ఆనందించే వరకు ప్రభు కృపలో మనందరం సమకూడి ఆయన కొరకు ఎదురు చూసే గుంపుగా ఉండాలని మనం చేస్తా ఉన్నాం ప్రియమైన సహోదరుల ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు 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 జీవం గల తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన కృపా కనికరము గల తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నా మీ దయా సన్నిధి మాకు తోడుగా నీడగా అండగా ఆదరణ గురించి మీరే మాట్లాడి మహిమ పొందమని నీ చేతులకు అప్పగిస్తున్నా నీ వాక్యము తండ్రి అయ్యా మా నోట ఉంచి నువ్వే మాట్లాడి నీ బిడ్డలను బలపరిచి ఊరడించమని కృపావాక్యం వింటున్న పిల్లలందరితో మీరు మాట్లాడమని ఎవరు సమస్యలతో ఉన్నారో బాధల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో ఓదార్చమని మీ చేతులకు అప్పగిస్తున్నా మీరే తోడుగుండి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుచున్నాం తండ్రి ఆమేన్. ఎఫెసి రాసిన పత్రిక మరి 1:4-6 వరకు చదువుదాం. 3 కూడా చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారుడునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. ఎవరైనా భూలోకములో ఏర్పాటు చేయబడిన గుంపు మాత్రమే దేవుని కొరకు ఎదురు చూడగలరని దేవుని చిత్తము నడవగలరని దేవుని చిత్తము చేయగలరని బైబిల్ వాక్యం తేటగా చెబుతుంది మనకి. ఆ గుంపు ఎవరు అంటే దేవుని ఏర్పాటుతో దేవుని నిర్ణయం చొప్పున ఏర్పాటు చేయబడిన గుంపుని ఆదిలోనే తన ప్రణాళిక చొప్పున తయారు చేసుకున్నాడట. క్రీస్తు యేసు మహదైశ్వర్యము చేత మనలను ఆయన యందు మనల్ని ప్రేమించి నిలబెట్టి గొప్పగా నిలబెట్టి పరలోక రాజ్యాన్ని మనకి వారసులుగా చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యము మనము చదువుకొని మరి ఎప్పుడు చెప్పుకుంటున్నాము కాబట్టి చెప్పుకునే మాటలే కాదు గ్రహించి నేను మారు మనసు పొందా, నేను బైబిల్ చదివా, నేను పరలోకం వెళ్తా అనేది ముఖ్యమనేది కాదు. అసలు మొదట తన్ను తాను మనల్ని ప్రేమించాడు యేసయ్య, మనల్ని ప్రేమించాడు. నేను ప్రేమించేనది ముఖ్యం కాదు, దేవుడే మనలను ప్రేమించాడు. కనుక ఆయన చెబుతున్నాడు కదా, ప్రియుని యందు అంటే ప్రియుడు అనగా యేసయ్య మూలముగా ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. మనం మారు మనసు పొందాము, మనం కష్టపడ్డాము, మనం ఉపవాసాలు ఉన్నాం, మనం దేవుడు కానుకలు ఇచ్చాము అనేది కాదు. మనకంటే ముందే ఆయన ప్రణాళికను తయారు చేసిన పిల్లలు ఇవన్నీ చేయగలరు అది దేవుడు చెబుతున్నాడు. అందుకని ఆయన అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలో ఏర్పరచుకొనెను. మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన మహాకృప చొప్పున మాత్రమే ఆయన నిర్దోషులుగా మనల్ని చేసి తీర్చాడట. దోషులుగా కాదు, నిర్దోషులుగా చేశాడట. నిర్దోషులుగా చేశాడు కనుక జగత్తు పునాది వేయబడక మునిపే అంటే అర్థమేంటి? భూమి పుట్టక మునిపే, భూమి మట్టి రవ్వంతైనా లేనప్పుడే
ఆకాశము లేనప్పుడే సృష్టి లేనప్పుడే మనము ఆయన సన్నిధిలో ఆయన కృపలో ఉన్నామని బైబిల్ చెప్తుంది. ఈ బైబిల్ మాట ఎంత విలువైందో అసలు. మరి అప్పుడే మనం ఉన్నాం ఆయన ప్రణాళికలో. ఆయన ప్రణాళికలో చెప్తున్నాడు కదా, ఆయన మహిమకు కీర్తి రావాలని ఆయన కొంతమందిని ఎలాగెందుకు చేసుకొని ఏర్పాటు చేశాడట. అందుకేనే నువ్వు సినిమా చూడనమ్మా, గుడికి వెళ్ళాలమ్మా, ప్రార్థన చేయాలమ్మా అంటున్నావు, అంతే అంటున్నావు. మనం ఆయన ప్రేమ లేకపోతే, ఆయన కృప లేకపోతే అనలేము, మనం ప్రార్థించలేం, మోకాళ్ళు వేయలేం, బైబిల్ చదవలేం. ఇప్పుడు కూడా మీరు కొన్నిసార్లు చూడండి, అన్నం తిన్నాక ప్రార్థన చేసుకుందాం, లేని అన్నం తిన్నాక చూడండి, ఇంకా కొద్దిసేపటికి ప్రార్థన చేయకపోతే లేపడుకుందాం అనిపిస్తుంది. ఇది నిజం కదా. అంతే, మనం అయితే అంతే. దేవుడు మాత్రం గొప్పవాడు కనుక మనల్ని చాలా గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు. అందుకని ఆయన ఏం చెబుతున్నాడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇంకా శాపం ఉందేమో, ఇంకా పాపం ఉందేమో, ఇంకా కొట్టేయలేదేమో అనే పిల్లలు చాలామంది ఉన్నారు. కనుక మనం తెలియక చేసిన దోషములు యేసుక్రీస్తుని తెలుసుకున్నాక ఇంకెన్నడూ అట్టి పాపాలు చేయకూడదు, అట్టి పాపముల వైపు చూడకూడదు, అట్టి దోషముల వైపు చూడకూడదు. ఆయన క్షమించినాక నమ్మవలెను. దేవునికి స్తోత్రం. ఇంకా ఇప్పుడు కూడా నాకు తెలిసిన ప్రజలు చాలామంది, వేల మంది, వందలాది మంది ఇంకా పాపినయ్యా క్షమించు, పాపినయ్యా క్షమించు, మా తాత పాపి, మా తాత వాళ్ళ తాత పాపం చేశాడు, మా నాన్న వాళ్ళు నాన్న పాపం చేశాడు అని అన్నాం మేమే. అయితే నన్ను ఆయన ప్రేమించి ఆయన కృప చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున నన్ను బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. పాపిని అనకుండా పాపం చేశానయ్యా అనాలి. ఇప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు అందరూ ఏం ఒప్పుకోవాలి, పాపిని అనకూడదు. పాపినంటే ప్రభు పిల్లలు కాదని అర్థం. పాపం చేశానయ్యా, తప్పు చేశానయ్యా, పలాన అమ్మాయిని కొట్టా, పలాన అబ్బాయిని తిట్టా అని ఒప్పుకోవాలి, అంతే. ఇది దేవుని యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇంకేమంటున్నాడంటే చూడు, ఏమంటున్నాడు, ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. అంతేకాక కుమారులు స్వాస్థ్యము అనగా పరలోక రాజ్యానికి స్వాస్థ్యము. కుమారులు ఎవరు? భూలోకములో ఒక శరీర సంబంధమైన ఆస్తికి కుమారులుంటే ఆస్తి ఇస్తాం, వారసులుగా చేస్తాం. కానీ పరలోక రాజ్యం కూడా స్త్రీ అయినా పురుషుడైనా లింగభేదం లేకుండా ఆయన చెప్తున్నాడు, కుమారత్వము కలిగిన వారికే పరలోక రాజ్యము అని చెప్తున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యము ఎవరికి అంటే పురుషులకైనా? అలా కాదు, స్త్రీలు కూడా కుమారత్వమును సంపాదించుకొని పౌరుషము కలిగి, పట్టుదల కలిగి, ప్రార్థన ఎవరైతే చేసి ఆయన కొరకు ఎదురు చూస్తారో వారందరూ దేవుని రాజ్యానికి వారసులే. దేవునికి స్తోత్రం. ఒక మాట గుర్తు చేస్తా నేను, ఏడుగురిని అన్నదమ్ముల్ని ఒక్క ఆమె పెళ్లి చేసుకుంది. బైబిల్ చేసుకుందా లేదా? చేసుకుంది. చేసుకుంటే అందరూ చనిపోయారు, చేసుకున్నవాడు చనిపోయాడు, అందరికి పిల్లలు పుట్ల. అక్కడ అడుగుతారు ప్రజలు, అడుగుతారు, అయ్యా మాలో ఒక ఆమె ఉందయ్యా, ఆమె ఏడుగురిని చేసుకుందయ్యా,
అయినా అందరూ చనిపోయారు. చివరికి ఆ చేసుకున్న ఆకరోడు కూడా చనిపోయాడు. ఆమె మాత్రం ఉంది. దేవుని రాకడలో ఎవరి ఎవరికి భార్యగా తీర్పు తీర్తావు అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, దేవుని రాజ్యంలో పెళ్ళికిచ్చుట పెళ్ళి చేసుకొనుట లేవు. వారు పరలోకములో చనిపోయినాక దేవదూతల వలె ఉందరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనందరం ఎవరివై ఉన్నాం? స్త్రీ అయినా పురుషుడైనా శరీరానికే మాత్రమే కానీ ఆత్మ సంబంధమైనవి కాదు. కనుక దేవుని రాజ్యములో మనము కూడా పౌరులమే. దేవునికి స్తోత్రం. ఈ పౌరత్వం, మన పౌరత్వం భూలోకములో లేదు, పరలోకములో ఉంది. ఈ పరలోకములో ఉన్న పౌరత్వం మనకి దేవుడు ఇవ్వటానికే మనలను ఆయన ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన మహిమకు కీర్తి కావాలని మనల్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇదే ఆయన ఉచితమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. మరి ఇంకొక మాట చెప్పుకుందాం. 22:23 ఎఫెసి 1:22-23 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరసుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, భూలోకములో ఎన్ని సంఘాలున్నా ఆయన కొరకు ఎత్తబడేవారు, ఆయన కొరకు ఎన్నిక చేయబడేవారు, ఆయన కొరకు ఎదురు చూసేవారు ఎవరు? ఆయన సంఘములో ఉన్నారో. ఆయన సంఘం, ఆయన శరీరం. దేవునికి స్తోత్రం. శరీరాన్ని ఎవరైనా వదిలిపెట్టుకుంటారా? శరీరాన్ని ఎవరైనా పోషించరా? శరీరాన్ని సంరక్షించరా? శరీరాన్ని ద్వేషిస్తారా? ఎవరు ద్వేషించరు. అలాగే మనందరం ఆయన పరిశుద్ధుల సంఘములో ఉంటే గనక నిన్ను నన్ను కూడా ప్రేమించి పరిశుద్ధులుగా తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఈ వాక్యం అర్థమవుతోంది? క్రీస్తు అనే పునాది బండ మీద కదా పేతురుని పిలిచి అంటాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టు అంటాడు. ఈ పునాది ఆయనే, ఈ సంఘం ఆయన శరీరం. దేవుడు చెబుతున్నాడు ఆ శరీరం అయి ఉన్నాం కనుక మనలను సంరక్షిస్తున్నాడు, మనలను ప్రేమిస్తున్నాడు. మన రోగాల్ని, మన బాధల్ని, మన కష్టాలని అన్నిటినీ ఆయనే నడిపిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, కృపతో ప్రేమిస్తున్నాడు. మరి అంతేకాక ఎఫెసీ పత్రికలో 3:3 మనము అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుడు చెప్తున్నాడు సంఘానికి మహిమ, సంఘానికి ఘనత తేవాలంటే మనము తల వంచే పాపాలు చేయకూడదు. సంఘము ఘనతగా మహిమగా పరలోక రాజ్యం చేరే వరకు మనందరము క్రీస్తు యేసు పిల్లలమై కుమారులమై ఉండాలి. అట్టి కుమారత్వం ఎవరైతే కలిగి ఉన్నారో అట్టి వారికే ఆయన రాజ్యం. మన నిమిత్తం మన యేసయ్య తల వంచుకునేలాగా చేయకూడదు. ఎన్నిసార్లు తల వంచుకొని దుఃఖపడుతూ పరిశుద్ధాత్ముడు నిన్ను చూసి ఏడుస్తున్నాను, నీ చాటు నేడుస్తున్నాను, నీకోసమే దినవెల్లా నా చేతులు చాపాను అంటున్నాడు. నిజమా కాదా? ఎన్నిసార్లు మన కోసం ఆయన దినవెల్లా చేతులు చాపి ఎన్నో కష్టాలు పడి, బాధలు పడి, నిందలు మోసి, అవమానాలు భరించాడు మన కోసం. నిజంగా ప్రియమైన పిల్లలారా, మనం ఆయన రాజ్యం కొరకు ఆయన సంఘమును ఎత్తబడే గుంపులో మనల్ని కూడా చేర్చినందుకు వేవేల స్తుతులు చెప్పాలి. అందుకనే ఆయన అంటున్నాడు కదా, మనము అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికముగా దేవుని సంతోషపెట్టేలాగా
కదా ఇక్కడ అంటున్నాడు కదా అత్యధికముగా చేయగలిగిన శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము తరతరాలు యుగ యుగాలు మహిమ కలుగును గాక నీ ఒక్కదానమే కాదు వెలిగించబడేది నీ కుటుంబం అంతా వెలిగించబడాలి నీ పిల్లలందరూ రక్షించబడాలి నీ రక్త సంబంధులు రక్షించబడాలి నువ్వు చేసే పని ప్రభు కొరకు తప్పుకోకుండా అట్టి కృపా సన్నిధి సహవాసము దేవుడు మనకి తోడైండి ముందు నడిపించును గాక ఆయన అంటున్నాడు కదా ఆ అపొస్తల కార్యములో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించు దించిన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి దేవునికి స్తోత్రం ఎంత జాగ్రత్త చెప్తున్నాడో ప్రియమైన పిల్లలారా మీ మట్టుకు మీరు జాగ్రత్త మీ మట్టుకు మీరు జాగ్రత్త మీకు ఏది అప్పగించాడో అధ్యక్షులుగా ఉండాలా సంఘం నడుపుతున్నావా లేకపోతే వాక్యం చెబుతున్నావా సంఘములో సంఘ పెద్దగా ఉన్నావా లేకపోతే సంఘములో పరిచర్య చేస్తున్నావా ఏది నీకు ఏ తలంతు దేంట్లో నీకు అధికారం నీకు దేవుడు ఇచ్చాడో ఎన్నిక చేసుకొని చేయబడి ఉందో అందులో నిన్ను గొప్పగా నిన్ను నువ్వే దేవునికి లోబడి జాగ్రత్తగా భయపడి జీవించాలని మనం చేస్తా ఉన్నాడు ప్రియమైన పిల్లలారా కుటుంబములో పెద్దగా ఉన్నవేమో నీ కుటుంబాన్ని క్షేమంగా పాలించాలి నీ కుటుంబములో నాయకత్వం కలిగి ఉన్నవేమో నీ నాయకత్వములో న్యాయముగా పరిపాలించాలి దేవుని వాక్యం సెలవిస్తావు అందుకని ఇంకా ఆయన అంటున్నాడు కదా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్వరక్తం ఇచ్చాడు సంఘం అంటే దేనితో సంపాదించాం ప్రార్థన చేసి సంపాదించామా కాదు ఆయన ప్రాణమే దానంగా ఇచ్చి స్వరక్తం ఇచ్చి భూలోకములో సంఘాన్ని కొన్నాడు దేవునికి స్తోత్రం ఆ స్వరక్తము దారపోసి ఈ సంఘాన్ని స్థాపించి బలముగా విరివిగా కొనసాగాలని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకనే ఆయన అంటున్నాడు సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు ఎంతమంది నిజంగయ్యా ఎంత చెప్పసౌక్యం కాని పరిస్థితుల్లో సంఘాన్ని ఈడ్చుకుపోయే వాళ్ళు వస్తారు తోడేళ్ళు లాంటి వారు వస్తారు అట్టి వారు ఉన్నారు వాళ్ళని నేను ఎన్నుకోలా వాళ్ళని నేను ఏర్పాటు చేయాలా వాళ్ళను ఈ విధంగా నడుపుతారు చాలా జాగ్రత్త అని చెప్తున్నాడు కాబట్టి మనం ఆయన చిత్తము నెరవేర్చటమే ఆయన కృపని నేను సంపూర్తిగా నమ్ముచున్నాను ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా ఆ సంఘమును ఒక ఆయన వచ్చి తోడేళ్ళలాగా చీల్చి వేసేసాడు మందను చీల్చి వేశాడు ఆయన ఇష్టంగా నడిపించి ఆయన ఇష్టంగా చీల్చి వేశాడు అంత అలాంటి వాళ్ళు ఉన్నారని బైబిల్ చెబుతుంది అపొస్తల కార్యములో 20:28 చూస్తే ఈ వచనాలన్నీ 20:32 వరకు చదివితే ఈ సంఘమును గురించి తోడేళ్ళ గురించి కాపర్ల గురించి ఎంతో డీటెయిల్గా రాశాడు ఎంత ఆశ్చర్యమో ఇలాంటి వారు ఉన్నారని రాశాడు నిజంగా మరి అందుకని నేను వెళ్ళిపోయినాక 29 చదువుతున్నా నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు వారు ఏం చేయరట మందను కనికరింపరు సింహం వలె చీల్చేస్తానికి ఎలుగుబంటి వలె పొట్ట చించటానికి సంఘానికి గాయపరచటానికి ఉన్నారు అట్టి వారు ఉన్నారు జాగ్రత్త అని చెప్తున్నాడు ఈ జాగ్రత్తలు తెలుసుకుంటే మనం కూడా ఎప్పుడో జాగ్రత్తగా ఉండేవారమే తెలియలేదు ప్రభా మమ్మల్ని క్షమించిన ఆయన ఈ మంద విషయంలో
కాపాడటానికి కాయటానికి యోగ్యత మీరు మాకు దయచేయండి ఆయన అనని ప్రార్థించాలి. మనం ప్రభు దగ్గర ప్రార్థించాలి. అందుకని ఇంకా ఆయన ఏమంటున్నాడంటే విందాం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనిషినికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎన్ని వాక్యాలు చదివామో ప్రతి వాక్యములో మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సంఘములో కూడా మెలకువగా ఉండాలి, ఆత్మల కాయటలో మెలకువగా ఉండాలి. నిద్రపోకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. దేవుని చిత్తము కాకుండా దేవునికి విరోధమైన క్రియలు ఎక్కడున్నాయో వాటిని పసికట్టి ప్రభు నామములో వాటిని విసర్జించాలని మనవి చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించి ఉన్నాను. ఆయన మీకు క్షేమ వృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారి అందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తివంతుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధపరచాలన్న మనల్ని దేవుడే, ఈ సంఘాన్ని క్రీస్తు అనే బండ మీద పునాది వేయాలన్న దేవుడే. కాబట్టి నాది, నాది సంఘం, నాది ఊరంతా, నాదే లోకమంతా నేనే ఉండాలి అనుకుంటాం కాదు. ఎన్ని ఆత్మల్ని రక్షించావు, ఎన్ని ఆత్మల్ని బుద్ధి కలిగి, బుద్ధి కలిగిన మాటలు చెప్పి బుద్ధిమంతులుగా చేసావు. ఇదే నిన్ను లెక్కడకపోతున్నాడు. దైవజనుడా, వెర్రితనంగా నడిచేవా? దేవుడు ఒప్పుకొని ఒప్పుకోడు. వెర్రివాడా అని పిలుస్తాడు ఆయన. ఒకవేళ గొప్ప సంఘమే ఉండొచ్చు, పాద ఉండొచ్చు, డబ్బే ఉండొచ్చు, పేరే ఉండొచ్చు, ప్రతిష్ఠితులే ఉండొచ్చు, అవన్నీ దుమ్ము పాలైపోతాయి, మట్టి పాలైపోతాయి, బూడిది పాలైపోతాయి. నువ్వు చేసే క్రియలు క్రమంగా లేకపోతే, భయభక్తులుగా నడవకపోతే దేవుని దగ్గర లెక్క అప్పగించవలసి ఉన్నాము. తప్పుకోకుండా ఆ లెక్క అప్పగిస్తామని భయంతో మందన కాయాలని మనం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు కదా, క్రీస్తును కలిగి ఎలా జీవించాలో మనం ఒకసారి నేర్చుకుందాం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవులేనని ఉద్దేశించి శోధింప సౌక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఎంత శాగశక్యంగా రాశాడో, పౌలు గారు ఎంత శాగశక్యంగా చెబుతా ఉన్నాడో, ఇదిగో నాకు ఎంత అల్పుడనైనా నాకు ఇంత బాధ్యత ఇచ్చావు ప్రభా, ఇంత భారం ఇచ్చావయ్యా, ఈ సంఘాన్ని ఎలా నడపాలో, ఈ సంఘ భారము ఏ విధంగా నడిపించటానికి నాకు శక్తిని ప్రసాదించవయ్యా అని చెప్తున్నాడు. ఇంత భారం కలిగిన పౌలు గారు ఆత్మీయతతో బలంగా వ్రాసి ఎంతో అనేక ఆత్మల కొరకు భారం కలిగి మాట్లాడుతూ ఉంటే మనమైతే మనిష్టం, నాకు ఎంత సంఘం ఉంది, నాకు అంత సంఘం ఉంది, నా పిల్లలు నా చాలామంది గుడికొస్తున్నారనుకో, లెక్కలేనితనంగా చాలా సంఘాలు ఉన్నాయి అనుకో, మరిచిపోయిన పరిస్థితిలో సంఘాన్ని విడిచి మందన కాసే విధానం తెలియకుండా అజ్ఞానంగా నడిపించి సమయాన్ని పోగొట్టుకొని దుర్గంధమైన స్థితిలో ఎంతమంది చిక్కుపోయారో. ప్రియమైన పిల్లలారా, సంఘబిడలారా, సేవకులారా, దేవుడు చెప్తా ఉన్నాడు మనకి, దేవుని యొక్క నిర్ణయము చొప్పున నడిపించిన వారికే దేవుని రాజ్యమని దేవుని వాక్యం తేటగా చెబుతున్నాడు. ఆయన అంటున్నాడు కదా 12వ వచనం,
ఆయన అందరి విశ్వాసము చేతను ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు ధైర్యపడవద్దని అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను ఇవి మీకు మహిమకరములై ఉన్నవి దేవునికి స్తోత్రం పౌలు గారు శక్తివంతుడిగా బలవంతుడిగా చెప్తున్నాడు ఇదిగో నన్ను చూసి చాలా శ్రమలు అనుభవిస్తున్నా నేను ఈ శ్రమలన్నీ చూసి మీరు అధైర్యపడవద్దు నన్ను చూసి నా వలే మీరు అవుతారని ఈ శ్రమలన్నీ మీరు భరించాలని ఏమాత్రం కూడా అలాంటి ఊహ ఆలోచన అధైర్యం తెచ్చుకోవద్దు అని చెప్తున్నాడు ఎంతమంది పిల్లలు సంఘము ద్వారా ఎలాంటి ఆశీర్వాదాలు కలిగి ఉన్నారు ఎలాంటి విశేషమైన పేరు కలిగి ఉన్నారు ఎలాంటి సంతోషము ఆనందము కలిగి ఉన్నారు ఏ పరుగులో ఉన్నా ప్రభువా నేను నీ చిత్తము నెరవేర్చాలి నాయన నా పరుగు నీ చిత్తమై ఉండాలయ్యా అని ప్రార్థించేవారుగా ఉండాలి ప్రభువా ఇదిగో ఈ సంఘము నువ్వు అప్పగించావు నాయన మరలా నేను వీళ్ళని అద్భుతంగా ఆత్మలో రక్షించి క్రీస్తుని బండ మీద నిలబెట్టి నడిపించడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు స్తోత్రాలు అని ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం అందుకని ఈ పౌలు గారు పడే బాధలు శ్రమలు సెరసాల్లో ఉండుటైనా కొరడాలతో కొట్టటమేనా ఈతబత్యాలతో కొట్టడమేనా ఆ వాడ పగిలి సముద్రంలో ఉండటమేనా ఇన్ని శ్రమలు భరించలేనన్ని చూస్తూ ఆయన అంటున్నాడు ఇదిగో ఈ శ్రమలు చూసి మీరు అధైర్యపడవద్దు మెలకువగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మీరు బలవంతులవ్వండి క్రీస్తు యేసునందు శక్తివంతులవునట్లుగా మీకే సహాయము దొరుకునుగాక అంటున్నాడు దేవుని కృప మహదైశ్వర్యము చేత మనందరము ఆయన ఎదుట నిలబడబోతున్నాం క్రీస్తునే న్యాయపీఠం ఎదుట నిలబడబోతున్నాం అట్టి కృప దీవెన ఆశీర్వాదాలు ఈ వాక్యము వినిన ప్రతి ఒక్కరికి మెండుగా అనుగ్రహము దొరుకునుగాక అట్టి కుటుంబాలు జీవింపచేయునుగాక వారే ఈ నామములో మహిమ పొందుదురుగాక ఆమేన్ చిన్న ప్రార్థన చేయనమ్మా పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగ్రుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన అయా ఇదిగో సంఘములు గురించి సంఘ పునాది ఏ విధంగా వేయాలో ఈరోజు మాకు నేర్పించవయ్యా నీకు స్తోత్రాలు మీరే తోడుగా నీడగా ఉండి కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నీ ఆత్మతో మాట్లాడి సంచారము జరిగించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అయా ఎంతమంది పిల్లల మీద ముసుగు ఉందో వారు ముసుగు తీసివేయిన ఆయన మరి మరలి ఇంకా మరలా ప్రభా ముసుగులో పడిపోకుండా తేటగా అయ్యా బట్టబయలుగా నీ ఎదుట నిలబడటానికి యోగ్యులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్.